కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ భేటీతో భేటీ అనంతరం మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. తను మధ్యపెట్టి మాట్లాడితే అదే ప్రజలకి పోతుందనేటువంటి ఒక దురహంకారంతో హమ్ బోలేనా ఇస్సే పైలే బోలేనా రా రైస్ లేతే బోల్కే బోలేనా అని మాట్లాడుతారు. తెలంగాణలో గతంలో అనేక సార్లు చెప్పడం జరిగింది, ఈ రైస్ తో మాకు సంబంధం లేదు, రా రైసా బాయిల్డ్ రైసా అది నీ హెడేక్, నీకు ఏం కావాలో ఎట్లా పట్టించుకుంటావో మిల్లర్లతో నువ్వు పట్టించుకో, మాకేం సంబంధం. ఒక రాష్ట్రంగా రాష్ట్ర ప్రభుత్వంగా ఫెసిలిటేట్ చేస్తాం, యంత్రాంగం ఉంటుంది అక్కడ ఉండే యంత్రాంగం ద్వారా మీకు ఫెసిలిటేట్ చేస్తాం. ప్రొక్యూర్మెంట్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ క్యాస్ట్ అపాన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అది కాన్స్టిట్యూషనల్ అప్లికేషన్, గతంలో అనేక సార్లు చెప్పిన. ధాన్య సేకరణ అనేటువంటిది రాజ్యాంగ పరంగా కేంద్ర ప్రభుత్వం మీద ఉండేటువంటి విధి. ఆయా రాష్ట్రాల్లో పండిన పంటలో స్థానికంగా రైతుల ప్రజల అవసరాల కోసం పోను మిగతాది కొనుగోలు కేంద్రాలకు ఎంత వస్తే అంత తీసుకునే బాధ్యత కేంద్ర ప్రభుత్వం. దాని గురించి మాట్లాడమంటే హమ్ రా రైస్లు అయితే పోలేనా, హమ్ రా రైస్లు అయితే పోలేన, పంజాబ్లో తీసుకున్నట్లే తీసుకోవాలంటే పంజాబ్లో తీసుకున్నట్లే తీసుకుంటాం కాదన్నమా అంటాడు. పంజాబ్లో వరి పండేది ఒకటే సీజన్ వానకాలం, దేశ ప్రజలందరికీ తెలుసది, యాసంగిలో గోధుమ పండుతుంది. పంజాబ్లో పండే మొత్తం వరిని తీసుకుంటారు, వానకాలం పడుతుంది, టెంపరేచర్ తక్కువ ఉంటుంది కాబట్టి అది రా రైస్ అవుతాయి, దాంట్లో ఇష్యూ లేదు. గోధుమలు రెండవ పంట పడితే గోధుమలు మొత్తం తీసుకుంటే అడిగినా మరి గోధుమలు పిండి పట్టిస్తారా, పత్తిని బేలు చేసి ఇస్తేనే తీసుకుంటున్నావా, కందిపప్పును మినపప్పును శనగపప్పును పప్పు పట్టిస్తేనే తీసుకుంటున్నావా ఆ ధాన్యాన్ని? ధాన్యం సేకరణ కదా అది, పప్పుల సేకరణ కాదు కదా, కాటన్ బేళ్ల సేకరణ కాదు కదా, గోధుమల పిండి సేకరణ కాదు కదా. కాబట్టి వడ్లను వడ్లలాగా తీసుకోవాలి. తెలంగాణలో వచ్చేటువంటి వడ్లు యాసంగిలో వచ్చేటువంటివి అవి యథాతథంగా తీసుకోవాలి, దానికి డబ్బులు కట్టాలనే మాట మేము మళ్ళీ